పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మండలంలో అవినీతి చేప ఏసీపీ అధికారుల వాళ్ళకు చిక్కింది. వెంకట్రామన్న గూడెంలోని ఉద్వాన విశ్వవిద్యాలయానికి సంబంధించిన పనులకు లంచం తీసుకుంటున్న సమయంలో ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అధికారి చిరంజీవులు శ్రీనివాసరావు అనే వ్యక్తి నుంచి 40,000 లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు అడ్డంగా దొరికిపోయాడు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన మైదాపుల శ్రీనివాసరావు ఉభయ గోదావరి జిల్లాలో క్లాస్3 గత్తేదారుడిగా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో శ్రీనివాస్ పూర్తి చేసిన పనులు చెందిన బిల్లును పాస్ చేయాలంటే తనకు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో అధికారి అడ్డంగా బుక్ అయ్యాడు. ఇప్పుడు 70 ఎలక్ట్రికల్ తూర్పు గోదావరి జిల్లాలో పందెల మామూలపల్లి దగ్గర ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రం ఆర్టికల్చరల్ స్టేషన్స్ లో మైగాపుల శ్రీనివాస్ అని ఆయన కాంట్రాక్ట్ వర్క్ చేశారు. సివిల్ వర్క్స్ ఆ వర్క్స్కి సంబంధించి పేమెంట్ కొంత చేశారు. ఇంకా కొన్ని బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఎం బుక్స్ రికార్డ్ చేయవలసినటువంటి ఏఈ డిఈ వాళ్ళ విధులు చాలా సక్రమంగా నిర్వర్తించి 4 మాసాల క్రితమే అన్ని క్లియర్ చేసి ఇచ్చిన ఇక్కడ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మేకల చిరంజీవుడు ఆయన కేవలం ఈ కాంట్రాక్టర్ గారు ఆయనకి రావాల్సినటువంటి పర్సంటేజ్ లంచం డబ్బులు ఇవ్వలేదని చెప్పి అతన్ని నిత్యం తిప్పుకుని బిల్స్ పెండింగ్ పెట్టాడని కింద వాళ్ళకు కూడా అతను వస్తే బిల్స్ కూడా ఇవ్వాలంటే పెట్టొద్దు అని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడని చెప్పని మాకు కంప్లైంట్ ఉంది. సో ఆయన శ్రీనివాస్ కంప్లైంట్ మీద కేసు నమోదు చేసాం. ఇవాళ మైగాపుల మన ఇతను చిరంజీవులు మేకల చిరంజీవులు గారు ఆయన ఆఫీసులో ఆయన సీట్లో ఈ 40,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్లకి పట్టుకున్నాం. కేసు దర్యాప్తులో ఉంది. ఆయన్ని అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం ఏసీబీ